తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో పేదవారికి మంజూరైన పక్కా గృహాలను పూర్తి చేయకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రతినిధులు అడ్డుకుంటున్నారని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శివారు రామస్వామి ప్రాంతంలో ఆయన పర్యటించారు. వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఎన్నికల సమయానికల్లా గృహాలను పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి మరి భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని విధాలుగా సుఖ సంతోషాలు ప్రదాయించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మంచి పంటలు పండాలని పండిన పంటలకు మంచి రేట్ రావాలని అందరూ సుఖంగా సంతోషంగా ఒక ప్రశాంత వాతావరణంలో హుజూర్ నగర్ ప్రాంత ప్రజలు ముందుకు పోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. గుడి కూతురు మీరు కూడా ఎదుర్కొన్న సురేంద్ర మోహన్ దీని మీద రిపోర్ట్ పంపించిండు. ఇది రెండు ఫ్లాట్లు రెండు రెండు జాయిన్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది, పూర్తయింది, 80% పూర్తయింది, 20% ఖర్చుతో పూర్తయిద్దని. ఇక్కడ ఈ కాలనీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా మళ్ళా ఎక్కడ కూడా మరి రెప్లికేట్ చేయడం కూడా వీలు కాదు. మళ్ళీ వీళ్ళు వేరే చోట కట్టాలన్నా అది వీలు కాదు. మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, తప్పనిసరిగా మరి ఈ ఎన్నికల ముందు ఈ హౌసింగ్ కాలనీ పూర్తి చేయాలని. మరి ఎమ్మెల్యేలు తమ ఇంటి తమ ఇల్లు కట్టుకోవడంలో ఎంతైతే శ్రద్ధ చూస్తున్నారో మన దారిలో ఆ ఫోటోగ్రాఫీ మరి ఇది వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది ఒక పూర్తి నిదర్శనం. మేము తప్పనిసరిగా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మంత్రులకి ముఖ్యమంత్రికి కూడా ఈ హౌసింగ్ కాలనీ పూర్తి చేయాలని డిమాండ్తో మేము ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాం. విలేకరు మిత్రులారా, మీరు కూడా చాలామంది 2014 నుంచి ఉన్నవాళ్ళు మీకు తెలుసు.